నమస్కారం వీవర్స్ కార్తీక మాసం కాబట్టి కార్తీక పురాణం ప్రతినిత్యం చదువుకుందాము ఈరోజు కార్తీక పురాణం ఏడవ అధ్యాయం శివ కేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకునకు ఇంకను ఇటుల బోధించిరి ఓ రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినినను తనివి తీరలేదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కలుషములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా నుండును తులసి దళములతో కానీ బిల్వ పత్రములతో సహస్ర సహస్రనామ పూజ చేసేవారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద గ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షమింత అంత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను సర్వ సర్వపాపములు పోవును ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మాదులు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విష్ణువాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచు యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళి రాసురిపోయినట్టే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి దానిపై ప్రమిద నుంచి నిండా నూనె పో నువ్వుల నూనెను పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను దీనినే నందా దీపం అందురు ఈ విధంగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరాదులు సం సంతసించి కైవళ్లె మొసంగెదరు అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాలా గ్రామమునకు ప్రతినిత్యము గంధం పట్టించి తులసీ దళములతో పూజించవలెను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులను సలపడో ఆ మానవుడు మరుజన్మలో జన్మలో తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుకనే ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పాను నమ శివాభ్యం నవయవ్వనాభ్యం పరస్పరా శ్లిష్ట वपुराभ्यां वपुद्धराभ्यां नागेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नम शङ्करपार्वतीभ्यां सप्तमोऽध्यायं सप्तमदिनपारायणं समाप्तं एमिदव अध्यायं श्रीहरिनामस्मरण सर्वफलप्रदम्